వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ బిఎడ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఓపెన్ బిఎడ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, సో వెబ్ ఆప్షన్స్ సంబంధించిన అప్డేట్ గురించి అయితే మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసిందే. సో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ కోసం ఓపెన్ బిఎడ్ ఎంట్రన్స్ రాసి అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అనేవారు రీసెంట్గా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వారి యొక్క డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అయితే చేయడం జరిగింది. సో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన కన్వీనర్ సార్ వాళ్ళు వెరిఫై చేసి సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్లా కాదా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు చేరవేరుస్తారు. అండ్ అదేవిధంగా ఇన్ కేసు ఏమైనా మిస్ డాక్యుమెంట్స్ ఉన్నా క్లియర్గా అప్లోడ్ చేయకపోయినా వాటిని రీఅప్లోడ్ చేయమని మనకు ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో ఈ రీఅప్లోడ్కి సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వడం కానీ అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ ఇంకా మనకు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయలేదు. సో అందుకే సో మెనీ స్టూడెంట్స్ అయితే సార్ మాకు రీఅప్లోడ్ ప్రాబ్లం వచ్చింది, మేము అప్లోడ్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ లేదు, మేము ఎలా అప్లోడ్ చేయాలని అయితే రీసెంట్గా సో మెనీ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ గురించి కన్వీనర్ సార్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో వారు డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది మాకు మెయిల్ చేసినట్టయితే మేము రీఅప్లోడ్ చేస్తామని చెప్పారు. సో ఆ ప్రాసెస్ సంబంధించిన వీడియో కూడా నేను మీకు ప్రీవియస్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యాక్చువల్లీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అనగా సో మనకు 30 ఆగస్టు 2023 నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉండే, కానీ ఇప్పటి వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి స్పెషల్గా ఒక ఆప్షన్ అయితే మనకి ఇంకా వాళ్ళు అప్డేట్ చేయలేదు. సో ఎందుకు చేయలేదు అనే ఇన్ఫర్మేషన్ సంబంధించి నేను ఈరోజు కూడా సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ సార్ వారికి అయితే కాల్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నేను మెయిల్ కూడా చేయడం జరిగింది. సో సార్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో కొన్ని డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషనే కంప్లీట్ కాలేదు కొంతమంది స్టూడెంట్స్ది, అంటే ఇంకా కొంతమందికి పెండింగ్లో ఉంది. అండ్ కొంతమంది ఎవరైతే రిక్వెస్ట్ మెయిల్ చేయడం జరిగిందో వారికి సంబంధించిన మెయిల్ సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. త్వరలోనే ఈ యొక్క సో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆ క్యాండిడేట్స్ సంబంధించిన లిస్ట్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. అండ్ సేమ్ టైం మీరు వెబ్ ఆప్షన్స్ ఏ డేట్ నుంచి పెట్టుకోవాలనేది కూడా రివైజ్డ్ షెడ్యూల్ అయితే ఇస్తామని అయితే చెప్పారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పటివరకు ఎవరైతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని అండ్ మీ యొక్క స్టేటస్ అనేది కన్వీనర్ సార్ వాళ్ళు వెరిఫై చేశారా లేదా అనేది తెలుసుకోవడం కోసం అయితే సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ న్యూ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ ఎంటర్ చేసి మీ సర్టిఫికేట్స్ అనేది సార్ వాళ్ళు వెరిఫై చేశారా లేదా అనేది తెలుసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీ యొక్క సో ప్రజెంట్ ఓపెన్ బిఎడ్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎంటర్ చేసి చెక్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో నాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా చెక్ వెరిఫికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా నాకు సంబంధించిన సీరియల్ నెంబర్, పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, నా యొక్క నేము అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ అప్లోడెడ్ స్టేటస్లో సబ్మిటెడ్ అని ఉంటుంది అండ్ వెరిఫికేషన్ స్టేటస్లో అప్రూవ్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ వెరిఫికేషన్ రీమార్క్స్లో మీకేమైనా రీమార్క్స్ ఉన్నట్టయితే అక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు నాది వెరిఫికేషన్ అనేది అప్రూవ్ కావడం జరిగింది. అండ్ అదేవిధంగా డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ బ్రింగ్ యువర్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది అడ్మిషన్ కౌన్సిలింగ్ వితౌట్ ఫెయిల్ అనేది చెప్తున్నారు. అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు సీట్ అలాట్మెంట్ తర్వాత, అప్పుడు మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని యూనివర్సిటీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరికైతే ప్రజెంట్ అప్రూవ్డ్ అండ్ అదేవిధంగా ఓకే అని సో వెరిఫైడ్ అని వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో వారు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయనేది ఇంకా సార్ వాళ్ళైతే ఒక క్లారిటీ డేట్ అయితే మనకు చెప్పలేదు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వీ విల్ అప్డేట్ సూన్ సార్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఆ విధంగా అయితే చెప్పడం జరిగింది. అంటే మనం ఈ వీక్లో అంటే సో ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ వరకు కానీ మనము ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వన్స్ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన అప్డేట్ అనేది వాళ్ళు ఇచ్చినట్లయితే సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ మీ ర్యాంకును బేస్డ్ చేసుకుని ఏ కాలేజెస్ చూస్ చేసుకోవాలి సో ఇలా నేను కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే మీకు అందిస్తాను. సో అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇప్పటి వరకు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు కండక్ట్ చేసిన ఓపెన్ బిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ కావచ్చు, ప్రతి అప్డేట్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ సో లేదా ఆ కామెంట్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే మేము చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కృతజ్ఞతలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.